ఏమి చేశాడ్రా చంద్రబాబు నాయుడు గారు, ఏం అవినీతి చేశాడా, ఏం అక్రమాలకు పాల్పడినాడా, ఏమైనా గంజాయి అమ్మినాడా, ఏమైనా ఇసుకే అమ్మినాడా, ఏమైనా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తా ఉంటే చూశారా, డ్రగ్స్ ఏమన్నా చేశాడా, ఏమి అవినీతి చేశాడు ఆయన, ఏమి జరిగింది? కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరే లేకుండా ఏమి జిమ్మిక్కులు చేసి ఈరోజు మీరు 14 రోజులు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ వేశారా? నమస్కారం ప్రజలారా, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏమి జరిగింది? చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా గత 2 రోజుల నుంచి ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు జైలుకు పంపించడానికి తయారైపోయినారు? 14 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ వేయటము. సరే, ఈ రిమాండ్ లో జగన్మోహన్ రెడ్డికి ఈ పొట్టోడికి వచ్చినటువంటి సునకానందం ఏంది? ఆ సజ్జల ఎవరసలో ప్రభుత్వ సలహాదారుడు 2 లక్షలు 3 లక్షలు జీతం తీసుకొని వాడు పాటు కోడి ఉండాల, ఏడేమన్నా ఉడాలి సలహాలు ఇచ్చేట్టుగా ఉంటే ఈ రోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఈడేమన్నా సీఎం, ఈడేమన్నా మంత్రియా, ఈడేమన్నా ఒక ఎమ్మెల్యేనా, ఎవడు ఈడు అవులేగాడు, ఈడు రోజు వచ్చి మాట్లాడతాడు? సరే, ఇక దాన్ని పక్కన పెడదాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని దేనికి అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ప్రజలలో ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి జగన్మోహన్ రెడ్డి అనేది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇళ్లలోంచి బయటికి రారులే అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదయ్యా, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారో, ఏ విధంగా వాళ్ళ ఆవేదన ఉండడాదో, ఇవన్నీ కూడా నీకు ఊరికే పాదునైనా రాబోయే రోజుల్లో నీ బతుకు ఏ విధంగా ఏడుచ్చదో ఒకసారి చూడు. ఏమి చేశాడ్రా చంద్రబాబు నాయుడు గారు, ఏం అవినీతి చేశాడా, ఏం అక్రమాలకు పాల్పడినాడా, ఏమైనా గంజాయి అమ్మినాడా, ఏమైనా ఇసుకే అమ్మినాడా, ఏమన్నా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తా ఉంటే చూశారా, డ్రగ్స్ ఏమన్నా చేశాడా, ఏమి అవినీతి చేశాడు ఆయన, ఏమి జరిగింది? కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరే లేకుండా ఏమి జిమ్మిక్కులు చేసి ఈరోజు మీరు 14 రోజులు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ వేశారా? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు తిరగలుతావా? నీలో దమ్ముంటే, నువ్వు రాయలసీమ పుట్టుకే పుట్టుంటే, ఈడ ఉండి ఆంధ్రాలో ఉండి మొగోళ్ళు మాదిరి నువ్వు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నువ్వు లండన్కి ఎందుకు పోయినావు ఈరోజు? అంటే నువ్వు అక్కడ కూర్చొని ఈడ ఆటలాడిచ్చా, ఈడ వ్యవస్థ పనిచేస్తా? ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు కోర్టుల్లో మీరు సమాధానం చెప్పాలా, ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఏం అవినీతి చేశాడని ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారయ్యా మీరు? జగన్మోహన్ రెడ్డి కింద ఊడిగలు చేసేది మీరు? వ్యవస్థలు ఏ విధంగా దిగజారిపోయినాయి మన రాష్ట్రంలో? పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు మళ్ళా రేపలా 144 సెక్షన్ అంట రాష్ట్రం అంతా. ఏమి నేనా 144 సెక్షన్ పెట్టుకుంటా చూడకూడదు? ఏ విధంగా ఉండేది? ఊరికే నోరు ఉండాది. మనకు ఈ ముండమోపి మీడియాలు ఉన్నాయి, ముండమోపి పత్రికలు ఉన్నాయి, మనం ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి 7 పదుల వయసు రాయింది, 73 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నువ్వు ఈ విధంగా పీడించడమే నీకు ఊరికే పోతాదా ఈ పాపం? మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఏడుస్తారు, వాళ్ళు ఏ విధంగా బాధపడతారు రే? అంటే సొంతం నా చెల్లికి మా అమ్మకే దిక్కులేదులే, ఇంకా రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎట్టన్నా బాగునేనా? రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి నీకు గోటం ఏడాడి దించుతారు. నీకు పనిచేసినటువంటి అధికారులు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏ విధంగా గోటాలు దించుతారో రాబోయే రోజుల్లో వేచి చూస్తా ఉన్నాం అని తెలియజేసుకుంటూ నమస్కారం.